ఖరీఫ్ సీజన్లో విత్తనాలు అమ్మబోమని ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విత్తనాల వ్యాపారులు తీర్మానించారు. చేయన్ నేరాలకు కేసులు పెట్టడం, అనవసరంగా లైసెన్సులు రద్దు చేయడం వంటి చర్యలతో అధికారులు వేధిస్తున్నారని వ్యాపారులు వాపోయారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. సహజంగా క్రాప్ హాలిడే, సీడ్ హాలిడే లాంటివి ప్రభుత్వాలు ప్రకటిస్తుంటాయి, కానీ ప్రస్తుతం ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి విచిత్రంగా ఉంది. సీడ్ హాలిడేని వ్యాపారులు ప్రకటించారు. దీనికి ఒక నేపథ్యం ఉంది. అంటే గత సంవత్సరం ఎక్కడైతే ఖమ్మం జిల్లాలో అంటే ఈ నకిలీ విత్తనాలు అమ్మారని వ్యాపారుల మీద దారుణంగా భారీగా కేసులు పెట్టడం జరిగింది. దాదాపు ఒక 150 మంది వ్యాపారస్తుల మీద కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా అంటే ఇప్పటికీ జైల్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇప్పటికీ పీడీ యాక్ట్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ అంటే కేవలం మేము ఏం తప్పు చేయకున్నా కూడా మా మీద ఈ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు కక్ష సాధింపుగా ఇటువంటి కేసులు పెడుతున్నారు. అందుకని మేము ఈ సీజన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్తనాలు అమ్మము అని వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినందుకు ఇది ఒక ప్రధానమైన సమస్యగానే దీన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనతోనే మనం ప్రస్తుతం అయితే ఉన్నది, ఇక్కడ అంతా కూడా విత్తనాలు అమ్మేటటువంటి డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు ఉన్న బజార్లో ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఉన్నారు. గత సంవత్సరం మేము విత్తనాల వ్యాపారం చేసి అనేక సమస్యలు ఎదుర్కొన్నామండి. రకరకాల పోలీస్ కేసులు అయినాయి. ఒక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 120 లైసెన్సులు క్యాన్సిల్ చేశారు. దాని మూలాన ఈ సంవత్సరం వ్యాపారం చేయాలంటే పూర్తి భయాందోళనకు గురైతే ఉన్నాము. వ్యాపారం చేస్తే కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే ఒక భయంతో పూర్తిగా వ్యాపారాన్ని ఈ సంవత్సరం చేయాలన్నా వద్దనే మీమాంసలో ఉన్నాము. ఇంకొక 1 వీక్ 10 డేస్ కూడా మేము అందరం జిల్లా వ్యాప్తంగా చర్చించుకొని ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నామండి. పీడీ యాక్ట్లు కానీ 420 కేసులు కానీ ఈ మా మీద ప్రయోగించి మేము సరైన విత్తనాలు అమ్మితే కూడా సీల్డ్ ప్యాకెట్లు అమ్మి గవర్నమెంట్ కమిషనర్ గారు పర్మిషన్ ఇచ్చిన కంపెనీల విత్తనాలు మాత్రమే అమ్ముతున్నాము. అట్లాంటి విత్తనాల్లో కూడా నాణ్యతా లోపం అంటే అది పూర్తిగా కమిషనర్ గారికో లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఇష్యూ, కంపెనీకి సంబంధించిన ఇష్యూ, కంపెనీకి సంబంధించిన ఇష్యూలో డీలర్లుగా మమ్మల్ని బలి చేస్తూ ఉన్నారు. అంటే అందరూ దాదాపుగా మీరు అందరూ ఏకాభిప్రాయంతో ఉన్నట్టేనా ఏమన్నా ఇందులో కూడా ఏమైనా తేడాలు ఉండి కొంతమంది అమ్ముదాము వ్యాపారం చేసుకుందామని తిరిగి మీరు వ్యాపారం చేసుకోవాలి కదా, మీరేమన్నా అందరూ ఏకాభిప్రాయంతోనే ఉన్నామండి. ఎట్టి పరిస్థితుల్లో అమ్మే ఇది లేదు. స్పష్టమైన హామీ కలెక్టర్ గారి దగ్గర నుంచి కానీ గవర్నమెంట్ జేడీఏ గారి నుంచి కమిషనర్ గారి నుంచి మేము కంపెనీ సీడ్ కంపెనీ తయారు చేసింది, ఓన్లీ ప్యాకెడ్ సీడ్ అమ్ముతున్నాం, మేము తయారు చేయట్లేదు. దాని రెస్పాన్సిబిలిటీ మానిటరింగ్ అంతా కూడా వాళ్ళు మానిటరింగ్ చేసి ఏ ప్రోడక్ట్ అమ్మంటే ఆ ప్రోడక్ట్ అమ్మటానికి సర్వీస్ చేయడానికి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సిద్ధంగా ఉన్నారు. మనం టోటల్గా నేడు 12 టన్నులు లోకల్లో 12 టన్నుల్లో వచ్చిన సమస్య 100 కేజీలకి వచ్చింది. ఆ 100 కేజీలు అటువంటి కంపెనీలు ట్రేస్ చేసుకుని మనం ఆపాల్సిందే, కానీ అన్ని కంపెనీలు చేయట్లేదు. ఏదో ఒక కంపెనీని గురించి ఆలోచించి చేయటం ధర్మం అయితే కాదు. అంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలిపి మొత్తం 500 పైసలకు డిస్ట్రిబ్యూటర్లు కౌంటర్ సేల్స్ చేసేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ కూడా రైతు పట్ల కన్సర్న్ ఉంది. ఆ కన్సర్న్కి సంబంధించినంత వరకు మేము వ్యాపారంగా కాక దీన్ని ఒక బాధ్యతగా చేస్తున్నప్పుడు మేము ఏమమ్మాలో ఎటువంటి బ్రాండ్లు అమ్మాలో మాకు ప్రభుత్వం చెప్తే మేము అవే అమ్ముతాము. ఒకవేళ కనుక ఆ వాటిలో ఏదైనా తేడా వస్తే దానికి ప్రభుత్వము లేదా కంపెనీలు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మేము కేవలం కంపెనీల నుంచి సరుకు తెచ్చి దాన్ని రైతుకు అందజేసేవాళ్ళం మాత్రమే. దాంట్లో ఏదో కొద్దిపాటి లాభాన్ని మేము ఆశిస్తాం. అంత మాత్రాన దానికి ఈ కేసులు పోలీసులు చట్టాలు కోర్టుల చుట్టూ తిరగడం అనే దాన్ని మేము అంగీకరించము. అయినప్పటికీ ప్రభుత్వం కనుక లేదా అధికారులు కనుక సామరస్యమైన పరిష్కారం ఏదైనా చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని వ్యాపారం చెప్తున్నారు. కెమెరామెన్ జగదీష్ సెంటర్, ప్రెసెంట్ టీవీ 5 ఖమ్మం.